ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు పేదవారికి ఎక్కువ బలాన్నిచ్చే అతి బలాన్నిచ్చే ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం మామూలుగా అతి బలమైన ఆహారం అంటే బాదం పప్పులు పిస్తా పప్పులు జీడిపప్పులు వాల్నట్స్ ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం మరి డబ్బులున్నవారికి మిడిల్ క్లాస్ వారికి అప్పర్ క్లాస్ వారికి అందరికీ బాగా పనికి వస్తాయి అవి చాలా రుచికరమైన ఆహారాలు మరి బేదవారు లోవర్ క్లాసులో కాస్త తక్కువ సంపాదనతో జీవించే వారికి కూడా మరి బలమైన ఆహారాలు లేవా అతి తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్నిచ్చే అతి బలమైన ఆహారాలు లేవంటే ఉన్నాయి అందుకని ఇలాంటి ఆహారాలు ఏవో తెలిస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలు మంచి కండపుష్టికి దారుడ్యానికి ఎక్కువ శక్తికి హార్డ్ వర్కింగ్కి ఉపయోగించుకోవడానికి బాగా బాగా పనికొస్తాయని వాటి మీదే ఇప్పుడు అవగాహన ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమంలో పేదవారి జీడిపప్పు వేరుశనగపప్పులు నట్స్ తెలంగాణలో పల్లీలు అంటారు ఇవన్నమాట ఈ వేరుశనగపప్పులు ఎంత బలము అంటే వంద గ్రౌండ్ నట్స్ ఈజ్ ఈక్వల్ కోల్డ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ క్యాలరీస్ ఐదు వందల అరవై ఏడు ఈ మాంసం కేజీ ఐదు వందల యాభై రూపాయలు అది తీసుకుంటే వంద గ్రాముల మేక మాంసం మనకి యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు మనం మేక మాంసం ఖర్చు పెడితే మనకు వచ్చే బలం నూట పద్దెనిమిది శక్తి యాభై ఐదు రో రూపాయలు ఖర్చు పెడితే అంత వస్తుంది నూట పద్దెనిమిది శక్తి వస్తుంది అదే వంద గ్రాములు పప్పులు తీసుకుంటే యాభై ఐదు రూపాయలు మేక మాంసం కదా వంద గ్రాముల వేరిసిన పప్పులు పన్నెండు రూపాయలు ఉంటాయి పన్నెండు రూపాయలు పెట్టి వేరిసిన పప్పులు కొనుక్కుంటే ఐదు వందల అరవై ఏడు శక్తి ఎంత తేడా ఉందో చూడండి యాభై ఐదు పెట్టాం నూట పద్దెనిమిది ఇక్కడ పన్నెండు రూపాయలు పెడుతున్నాం ఐదు వందల అరవై ఏడు శక్తి మరి డబ్బులు ఇబ్బంది పడేవారు మరి మేక మాంసాలు కొనుక్కోవటం మానేసి ఆ డబ్బులు ఇలాంటి వాటిని కొనుక్కోవడానికి ట్రై చేస్తే అంత మంచిదండి ఒక సండే ఒక మేకమాసం కొనుక్కోవడం మానేస్తే ఫ్యామిలీ మొత్తానికి వస్తాయే మనకు డబ్బులు లేక కాదండి ఆ డబ్బుని చోట ఖర్చు పెడుతున్నాం అటు బదులు ఇంకో చోట ఖర్చు పెట్టండి ఆరోగ్యానికి ఎంతో బలమైన ఆహారాలు ఇక్కడ రోజు వేరుశెనగపప్పులు అంటే బేదవారి జీడిపప్పు అన్నాం కాదు రుచికి రుచి ఉంటాయి బలానికి బలం అన్నమాట ఇవి ఇందులో పాతి గ్రాములు మాంసకృతులు ఉంటాయి మాంసంలో ఉంది ఇరవై ఒక్క గ్రామే ఎంత ఎక్కువ బలం అనమాట అందుకని రోజు వేరుశెనపప్పుల్ని బేదవారందరూ కంపల్సరీగా మీరు ఏ పని చేసినా మీకు ఎక్కువ శక్తి కావాలన్నా కండపుష్టి దారుడ్యం కావాలన్నా గర్భిణీలైన బాలింతలైన హార్డ్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే వెయిట్ పెరగాలనుకున్నా సరే ఎవరైనా జిమ్ బాడీ బిల్డింగ్ ఏవి చేసేవాళ్ళైనా సరే ఈ వేరుసెనపల్ని వదలకండి మేకమాసం కొలెస్ట్రాల్ వేరుసెనపప్పులు జీరో కొలెస్ట్రాల్ మళ్ళా అందుకని ఇంత మంచిది అనమాట ఈ వేరుసెనపప్పులు అండి పొలాన్ని పీకిన పచ్చికాయలు మార్కెట్లో అమ్మినప్పుడు వాటిని కొనుక్కుని మీరు అన్ని ఫ్రెష్గా తినేస్తే ఇక డైరెక్ట్గా కమ్మటి రుచి అనమాట అవి బలం బలమే ఆ రుచి బాగుంటుంది అలాంటివి మార్కెట్లో దొరకని రోజుల్లో ఈ వేరుసెనపప్పులు ఎండునవి ఉంటాయి కదా వాటిని తినటానికి ముందు ఏడెనిమిది గంటలు నానపెట్టుకోవాలి అందుకని ఉదయం పూట మనం తిన్నా పొరపాటున పెట్టిన సాయంకాలం తినవలసి వచ్చిన నానపెట్టుకు తినాలని గుర్తుపెట్టుకోండి నానినప్పుడు ఎండు పప్పులు గ్రైండ్ చేస్తే ఆయిల్ వస్తుంది నానపెట్టిన పప్పులు గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి తేలిగ్గా డైజెస్ట్ అయ్యే స్థితికి మార్చబడతాయి అనమాట నానబెట్టేసరికి అంచేత్త పప్పులు రెండు గుప్పెళ్ళు పెట్టుకున్నారంటే ఎంత బలమో ఇక ఇది చవకైన అతి ముఖ్యమైన ఆహారాలు మొట్టమొదటి పప్పులు ఇక వేరుశెనపప్పులు తినడానికి ఖర్జూరం నంచుకోండి ఖర్జూర పండు డెబ్బై ఎనభై రూపాయలకి ఎంతో కేజీ వచ్చేస్తున్నాది ఇప్పుడు ఓకే ఒక ఐదు ఆరు పళ్ళు పండు ఖర్జూరాలు పెట్టుకున్నట్టు నంచుకుంటూ తినేయండి మంచి ఐరన్ ఉంటుంది బలం వస్తుంది పంటికి ఒంటికి హాని ఉండదు ఖర్జూరం అలాంటి లాభం కలిగిస్తుంది మీకు అంచేత బెల్లం కంటే ఇది తప్పనప్పుడు బెల్లం వాడుకోండి లేనప్పుడు ఖర్జూరం తీవి ఇంకా బేదవారికి ఖర్చు తక్కువలో బలమైన ఆహారాల్లో రెండవది పచ్చి కొబ్బరి వేరుశన్న లాగానే చవక ఇది కూడా చూస్తాయి ఒక కొబ్బరికాయ కొంటే ఇరవై రూపాయలు కాస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో కొబ్బరికాయ కొంటే పది రూపాయలు కాయొచ్చేస్తుంది చాలా చవకలో లభిస్తుందండి వంద గ్రాముల కొబ్బరి తురుము నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీలు శక్తి ఇది కోడి మాంసం కంటే నాలుగు రెట్లు బలం ఎక్కువ చాలామంది ఇళ్లల్లో వారానికి ఒకసారి రెండుసార్లు కోళ్ళు కోస్తూ ఉంటారు ఆ మాంసం తింటూ ఉంటారు మరి అలాంటిది మానేసేయండి ఆ డబ్బుని ఇట్లా ఖర్చు పెట్టండి నాలుగు రెట్లు బలం ఎక్కువ అది నూట పది నూట తొమ్మిది ఇది నాలుగు వందల నలభై నాలుగు అది కొలెస్ట్రాల్ ఇది జీరో కొలెస్ట్రాల్ చూడండి ఎంత బలమైన ఆహారం రోజంత కొబ్బరి ఏమీ లేకపోయినా ఒట్టి తురుముకుని తినేసేసి ఒట్టి మొక్కలైనా తినేసి అంత కమ్మగా ఉంటాయి ఈ కొబ్బరి మొక్కలు ఎండిపోయి నల్ల పేడు కట్టినాయి అనుకోండి కొంచెం ఆయిలీగా పిప్పెక్కు ఉండి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం ముప్పేటకాయ అంటే తెలుపు ఉంటుంది పేడు చక్కటి పాలుకారుతో ఉంటాయి అలాంటి కొబ్బరికాయలు కొనుక్కొని కొట్టి చక్కగా తింటానికి ట్రై చేయండి ఇంకా భేదవారికి ఇట్లా కొనుక్కోవడానికి కూడా అట్లా డబ్బులు లేవనుకోండి వాళ్ళకి ఇంకో సలహా చెప్తా నేను మీ దగ్గరలో ఎక్కడైనా గుడు ఉంటే ఆ పంతులు గారికి ఒక ఖాతా పెట్టుకోండి కాస్త ఐదు రూపాయలు ఇస్తే ఒక చెప్ప రెండు చెప్పలు ఇచ్చేస్తారు ఎవరి మంత రేషన్ లాగా చక్కగా అక్కడి నుంచి తెచ్చుకోండి ఆయనకి నెలకోసారి డబ్బు కట్టేయండి అయిపోతుంది అనమాట చీప్ అండ్ బెస్ట్ గుళ్ళో కొబ్బరి చెప్పలు పంతులు గారి ఖాతా ఇక రోజుని కొబ్బరి మొక్కలు పిల్లలకి కూడా తురుమేసి పెట్టేసేయండి మామూలుగా మీరు కొబ్బరి తురుము చెప్పలు ఉన్నప్పుడు చేస్తుంటే అట్లా పడుతూ ఉంటుంది పిల్లలు వచ్చి అట్టడు ఇంటి ఒప్పుడు పట్టుకెళ్ళిపోతారు మీరేమంటారో తెలుసా బాబు అలా కొబ్బరి ఒట్టిగా తినకూడదు వస్తుంది మానేసి అని చెప్తారు ఎందుకంటే మీరు తురిమిందంతా వాడు ఆ పిల్లోడు ఒకొప్పుడు పట్టుకెళ్ళారనుకోండి మీ కూరకు చాలదు చట్నీకి చాలుదు అందుకని వాడిని తినకుండా చేయటం కోసం ఆ కూరకు సరిపోవాలని వాడికి ఆ మాయమాట చెప్పారు కొబ్బరి ఎండిపోయిన కొబ్బరి తింటే అలా దగ్గు వస్తుంది కానీ పొడిగా ఉండి ఈ పచ్చి కొబ్బరికి రాదండి అది మాయమాట అంచేత రోజు కొబ్బరికాయ ఏ వెళ్ళినా ఏ ఆహారం ఉన్నా లేకపోయినా ఒక కొబ్బరికాయ కొనుక్కోండి కొట్టుకోండి ఒక ఎండు ఖర్జూరాలు వేసుకెళ్ళండి ఒక పదో పదిహేను ఇరవయో ఆ ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ కొబ్బరి మొక్కలు తిన్నారంటే బెల్లం నంచుకున్నట్టే ఉంటుంది ఎండు ఖర్జూరాలు తింటుంటే ఎంత టేస్టీగా హెల్తీ ఫుడ్ తిన్నట్లు అవుతుందో అందుకని రోజు కొబ్బరికాయ జీరో కొలెస్ట్రాల్ మళ్ళీ ఖర్చు తక్కువలో బలమైన ఆహారాలు ఇవి మంచి ఫ్యాట్స్ ఉంటాయి బుర్ర పెరగటానికి తెలివితేటలకి మేధాశక్తి కావాల్సినవి అలాంటిది రెగ్యులర్గా వాడుకోండి ఇంట్లో భేదవారేళ్లల్లో కంపల్సరీ ఇట్లాంటివి ఉండాలి అసలు జేడిపప్పులు బాదం పప్పులు జోలికి ఎప్పుడూ వెళ్ళవద్దు డబ్బులు ఖర్చు పెట్టి సేమ్ దగ్గర దగ్గర వాటంత బలం ఇవి కూడా ఇక మూడవ ఆహారం నువ్వులు తెల్ల నువ్వులు కమ్మగా ఉంటాయి వంద గ్రాములు తీసుకుంటే ఐదు వందల అరవై ఏడు శక్తి హయ్యెస్ట్ కాల్షియం అందుకని మీరు పాల డబ్బులు మానేసేయండి ఇప్పుడు అందరూ కొనుక్కోవాల్సి వస్తున్నది కదా మనం సిటీల్లో ఉంటున్నా లేకపోతే పల్లెటూళ్ళలో కూడా పొలాలు ఉండి లేక పస్ గడ్డి దొరికి దొరికి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పాలు అందరూ కొనుక్కుంటున్నారు అందుకని పాలు లీటర్ యాభై అరవై రూపాయలు పెట్టుకునే కంటే కాల్షియం కోసం అని బలం అనుకుంటున్నాం అందుకని పాల ఖర్చు మానేసేయండి చక్కగా ఒక నువ్వులు దోరగా వేపించి మిక్సీ వేసి మొక్క చెక్కలా చేసి దాన్ని పండు ఖర్జూరం తెచ్చేసి గింజ తీసేసి కుమ్మేసేయండి బండని పండ్లో పండు ఖర్జూరని ముద్ద అయిపోతుంది ఆ పండు ఖర్జూరం ముద్దకి వేపిన నువ్వులు వేసేసి తొక్కేసేయండి రోట్లో చక్కగా ఖర్జూర ఉండలు అయిపోతాయి ఉండలు ముఖ్యంగా ఆ నువ్వులుండ రోజుకు ఒకటి తిన్నారంటే భోజనం అయ్యాక స్వీట్ లాగా కాల్షియం మొత్తం వచ్చేస్తుంది వంద గ్రాములు ఐదు వందల అరవై మూడు క్యాలరీల శక్తి మేక మాంసం కంటే కోడి మాసం కంటే ఫైవ్ టైమ్స్ బలం ఎక్కువ అంత గొప్పవి నువ్వులు జీరో కొలెస్ట్రాల్ మళ్ళా ఇవి కూడా అంతే కాస్త దగ్గర దగ్గర నూట యాభై నూట ఎనభై రూపాయలు అట్లా లోపు ఉంటాయి అనుకుంటాను మార్కెట్ రేట్ ప్రస్తుతం చూస్తే అందుకని అంత మంచి ఆహారాలు అనమాట ఖర్చు తక్కువలో బలమైన ఆహారాలు ఈ మూడు వాడండి ఇక నాలుగవది వాటర్ మెలాన్ సీడ్స్ ప్రొద్దు అంటే మన పుచ్చకాయ గింజలు వాటర్ మెలాన్ సీడ్స్ పుచ్చగింజల పప్పు ఇది కేజీ రెండు వందల ఎనభై రెండు వందల యాభై రూపాయలు ఆ రేంజ్లో దొరుకుతుంటాయి జీడిపప్పు కంటే బలం ఎక్కువ మామూలుగా పప్పు అంత బలం పుచ్చగింజల పప్పు మాంసకుర్తులు ఇరవై ఒక్క గ్రాములు మేక మాసంలో ఉంటే వన్ ఇరవై ఒక్క పర్సెంటేజ్ కనుక ఉంటే మాసకృతులు మేక మాసంలో కోడి మాసంలో ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే ఈ పుచ్చగింజల పప్పులో ముప్పై నాలుగు పర్సెంట్ ఉంటాయి ప్రోటీన్స్ అంత ఎక్కువ శాతం అనమాట కానీ రేటు తక్కువ లాభం ఎక్కువ అలాంటి పప్పులు నానబెట్టుకు తినాలి గుర్తుపెట్టుకోండి ఈ పొచ్చ పప్పు నాంతే కమ్మగా ఉంటాయి ఈజీగా ఉంటాయి పొడి చేసుకుని వంటలు వేయచ్చు కారపొడి చేసుకోవచ్చు ఎట్లయినా వాడుకోండి రోజు అన్ని గింజలు వాడుకోండి ఇవి మంచిదనమాట ఈ నాలుగు రకాల గింజలు ఎప్పుడన్నా మీరు ఇక ఉడికిన ఆహారాల్లో వండుకు తినాలంటే సోయా బీన్స్ ఇవి కూడా నూట ఇరవై నూట ముప్పై రూపాయల కేజీ దొరుకుతాయి సుమారుగా ఈ సోయా చిక్కుడు గింజలు పన్నెండు గంటలు నానపెట్టండి కుక్కర్లో ఉడకపెట్టండి ఈ ఉడికిన గింజలను కూరల్లో వేసేయండి అన్నాల్లో వేసేస్తుండండి ఎందులో వేస్తున్నాయి బఠానీల వల్ల వేసేసుకోవచ్చు అనమాట నాలుగు వందల ముప్పై శక్తి సుమారుగా ఈ సోయా చిక్కుడు గింజలు వంద గ్రాములు తీసుకుంటే ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న ఆహారం సోయాబీన్ వీటిని ఉడకబెట్టి కూరల్లో వేసుకోవటం మాంసకృతులు వచ్చేస్తాయి మంచి బలము వచ్చేస్తుంది అనమాట కందిపప్పు ఇవన్నీ మూడు వందల ముప్పై ఐదు మూడు వందల నలభై శక్తే కానీ సోయాపప్పు నాలుగు వందల నలభై నాలుగు వందల ముప్పై శక్తి అనమాట సుమారుగా మీకు అంచేత అంత బలమైన ఆహారం అనమాట ఇది అందుకని ఈ నాలుగు రకాలుగా పప్పులు చెప్పాను ఐదు రకాలుగా వీటిని ఎప్పుడూ వాడుకుంటుండి భేదవారి ఇట్లాంటి ఆహారాలు కాస్త ఇళ్లల్లో పెట్టుకుని మీరు మీ పిల్లలు తింటున్నారంటే మీరు చేసే శ్రమకి మంచి కండపుష్టికి దారుఢ్యానికి ఆరోగ్యానికి చాలా మంచి ఆహారాలు కాబట్టి హాని లేదు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారాలు కాబట్టి వీటిని వదలొద్దు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం